हाय हेलो नमस्ते ब्लू स्टार एडुकेशन की स्वागत सुस्वागत ईरोजु मुनिसिपल शाखा मंत्री केटीआर गारु मुनिसिपल अधिकारुलतो चिन्ना खालील भर्ती पै मुनिसिपालिटीलो गल खालील भर्ती पै समीक्ष जरिपारु। मुंदुगा विषयंलोकि वेल्ले मुंदु वीडियोलोकि वेल्ले मुंदु ब्लू स्टार एडुकेशन नि लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेसुकोंडि ऑटोमेटिकगा मीकु नोटिफिकेशन्स रावालंटे बेल किंद बेल बटन उंटुंदि बेल बटन नोक्कंडि सब्स्क्राइब बटन नोक्कडं मर्चिपोकंडि। अयिते विषयं एंटिदंटे मुनिसिपालिटीलो खालील 2000 नुंचि 3000 वरकु खालीलु अनेवि उन्नायि। ई फिलप్ చేయడానికి మున్సిపాలిటీలో ఈ పనుల కొరత వల్ల అధికారుల ఏమి వల్ల మున్సి ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతున్నాయి। ఈ కోవిడ్ టైంలో ఇలాంటి కోవిడ్ పాండమిక్ కోండి ఇలాంటి పాండమిక్ సమయంలో సిబ్బంది లేమి కొరత అనేది వారికి తెలిసి వస్తుంది। సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్తగా ఏర్పడిన 80 మున్సిపాలిటీలలో కూడా పాటు పాత మున్సిపాలిటీలలో కూడా సిబ్బంది లేమి అనే ఉన్నది। ఒక సపోజ్గా ఒక 40,000 మంది ఉన్న ఒక పట్టణంలో 36 మంది సిబ్బంది ఉండాలి। ఒక మున్సిపల్ ఆఫీస్లో 36 మంది సిబ్బంది ఉండాలి, కానీ ప్రస్తుతం 3 నుండి 6 మాత్రమే ఉన్నారు। ఈ 3 6తో ఏ విధంగా 40,000 మందికి ఈ కోవిడ్ టైంలో వారు ఏ విధంగా పనులు చేయగలుగుతారు, కొంతమందికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు। సో ఇలాంటి పాత మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీలో సిబ్బంది లేమి కొరత గ్రహించి అధికారులందరూ సమీక్షలో వీరికి నిర్ణయించుకున్నారు। అయితే కేటీఆర్ కూడా వీటిని ఫిలప్ చేస్తామని హామీ ఇచ్చారు। వారం లోపల మీరు ఖాళీల భర్తీ అన్నీ ఆర్థిక శాఖకు పంపిస్తే మేము ఆమోదిస్తామని వారు హామీ ఇచ్చారన్నమాట। అయితే ఇవి ఫిలప్ చేస్తారా ఫిలప్ చేయారనే చిన్న డౌట్ అనేది నిరుద్యోగులకు ఉన్నది। ఎందుకంటే కొత్త గ్రామ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో సెక్రటరీల ఆవశ్యకతను గుర్తించి ఏ విధంగా ఫిలప్ చేశాడో ప్రస్తుతం తీసుకువస్తున్న కొత్త మున్సిపల్ చట్టంలో అదే విధంగా ఈ పట్టణంలో ఉన్న మున్సిపల్ అధికారుల ఆవశ్యకత ఎంతమైనా అవసరమైనా ఉంటుంది। కాబట్టి మున్సిపాలిటీ అధికారులు లేకుండా వారు పనులు అనేవి సిబ్బంది లేకుండా వాళ్ళు పనులు అనేవి కొత్త మున్సిపల్ చట్టాన్ని వాళ్ళు కొత్త మున్సిపల్ చట్టాన్ని వాళ్ళు అమలు చేయలేరు। కాబట్టి మున్సిపల్ సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంటుంది, కాబట్టి వారు ఈ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది। సో నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। ఏ విధంగానైనా 2000 నుంచి 3000 వరకు నోటిఫికేషన్ అనేది పోస్టులతో నోటిఫికేషన్ అనేది కన్ఫామ్గా వస్తుంది। అయితే ఈ పాండమిక్ సమయంలో ఎగ్జామ్ నిర్వహించడం కష్టము। సో ఒకవేళ వచ్చిన 2 మంత్స్ల తర్వాత వచ్చినా కూడా ఎగ్జామ్ అనేది ఇప్పుడైతే ఉండదు, ఎగ్జామ్ అనేది కన్ఫామ్గా ఎప్పుడైతే ఉండదు। నోటిఫికేషన్ వస్తుంది కానీ సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మాత్రం ఈ టర్మ్లో వాళ్ళు నిర్వహించలేరు। సో మీరు అభ్యర్థులందరూ కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పటి నుండి స్టార్ట్ అయితే మాత్రము అప్పటి వరకు మీరు గెట్ ఇన్ కావచ్చు। సో ఇప్పటి నుండి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్గా ఉంటుంది, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ ఈ పాండమిక్ సమయంలో 2 మంత్స్లో నోటిఫికేషన్ ఇచ్చి 2 మంత్స్లోనే ఎగ్జామ్ పెట్టడం అనేది అసంభవం। కాబట్టి ఇప్పుడు ఉన్న ఎగ్జామ్సే అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ యూజీసీ సెట్ ఎగ్జామ్స్ కానీ ఐసెట్ కానీ ఎంసెట్ కానీ అన్ని ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి। కాబట్టి ఇప్పుడు ఒక 2 మంత్స్లో నోటిఫికేషన్ ఇచ్చి 2 మంత్స్లోనే వాళ్ళు ఫిలప్ చేసేంత కెపాసిటీ అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా లేదు। కాబట్టి మీరు ఇప్పటి నుండి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్రిపేర్ కావచ్చు, నోటిఫికేషన్ వస్తుంది। అయితే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ముందు అసలు మనం దీంట్లో అదేవిధంగా కొన్ని మున్సిపల్ అధికారులు కమిషనర్స్ కొన్ని కొత్త మున్సిపాలిటీలో కమిషనర్లు కావాలి, అదేవిధంగా అకౌంటెంట్స్ కావాలి, జూనియర్ అసిస్టెంట్స్ కావాలి, అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ అధికారులు ఈ విధంగా అన్ని రకాల టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి। ఈ విధంగా అన్ని రకాల పోస్టులు అనేవి వీటిల్లో ఖాళీగా ఉన్నవి, ఇవన్నీ ఫిలప్ చేస్తారు। నోటిఫికేషన్ కానీ మనకు ఒకవేళ ఈ ఆగస్టులో అయితే వస్తే ఈ ఆగస్టు చివరి వరకు రావచ్చు, లేకపోతే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రావచ్చు। ఈ 2-3 నెలల్లో కన్ఫామ్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది। నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఫిలప్ చేయడం మాత్రం అసంభవం, ఎందుకంటే ఈ పాండమిక్ సమయంలో ఉన్న సెట్లనే ఖాళీగా వాళ్ళు నిర్వహించలేరు। సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగు తెలంగాణలో సంవత్సరాల నుండి నోటిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా రాలేదు, ఇవి వచ్చినా కూడా టీఎస్పీఎస్కే ఇవ్వచ్చు,
నోటిఫికేషన్ టీఎస్పీఎస్కే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిర్వహించే నోటిఫికేషన్స్ ఏమీ లేవు కాబట్టి టీఎస్పీఎస్సీకే వస్తుంది. నోటిఫికేషన్ అనేది టీఎస్పీఎస్కే ఇస్తారు, టీఎస్పీఎస్ ద్వారానే మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఫిలప్ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్ కన్ఫామ్గా వస్తుంది, ఒకవేళ వ్యాక్సిన్ వస్తే మాత్రం ఈ సంవత్సరమే ఉండొచ్చు, లేకపోతే మాత్రం వచ్చే సంవత్సరం కన్ఫామ్గా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే మాత్రం మీరు గెట్ ఇన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న సలహా ఏంటంటే, చిన్న విన్నపం ఏంటిదంటే, బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.